కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ పోకడతో సామాన్యుల జీవితాలు అగమిగోచరంగా తయారవుతున్నాయని చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికైనా పెన్షన్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా రోడ్డుపైనే కట్టెలపోయి ఏర్పాటు చేసి తినుబండారాలు తయారు చేసి స్థానికులకు అందజేశారు. అనంతరం ఖాళీ సిలిండర్లతో రోడ్డుపైన రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ పోకడలతో సామాన్యుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కోల్పోయి ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటున్న పరిస్థితుల్లో కనీస మానవత్వం లేకుండా ధరలను పెంచుతూ పోవడం ప్రభుత్వాల సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యకులు ఇప్ప శ్రీనివాసరెడ్డి, పట్టణాధ్యకులు ముద్దం తిరుపతి, కౌన్సిలర్ పెరుమాండ్ల మానస గంగయ్యగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పురం రాజేశంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి సగం తగ్గినా కూడా ప్రపంచ మార్కెట్లో దానికి రెట్టింపు స్థాయిలో ఇలా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేమేం తక్కువ కాదన్నట్టు కేసీఆర్ గారు విపరీతమైన ట్యాక్స్ దీని మీద వేస్తున్నారు. దీనికి నిరసనగా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సామాన్యులకు లాభం చేకూర్చే విధంగా ట్యాక్స్ను ఎగ్జెంప్షన్ చేసి వీళ్ళకు సరఫరా చేయాల్సింది పోయి వీళ్ళు ఇష్టమున్న రీతిలో పెంచడం వల్ల పేద మధ్యతరగతి సామాన్యునికి చాలా భారం ఏర్పడుతుంది. వెంటనే ఈ పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో తీవ్ర స్థాయి ఆందోళన చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇద్దరు కలిసి ఈరోజు పెట్రోల్ మీద 100 రూపాయలు చేసి ఈరోజు ప్రజలకు ఈరోజు పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు 26 రూపాయలు ఉపసంహరించుకుంటే ఈరోజు 75 రూపాయలకు ఈరోజు పెట్రోల్ దొరుకుతుంది. అదేవిధంగా మోడీ కూడా 32 రూపాయల గిట్ట ఉపసంహరించుకుంటే దాదాపు 32-33 రూపాయలకు ఈరోజు మనకు పెట్రోల్, డీజిల్ దొరికే అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో కావాలని ఈరోజు మీరు విపరీతంగా చేస్తా ఉన్నారు. గతంలో సిలిండర్ ధర పెరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయలు తక్కువ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలను, మహిళలను ఆదుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.